విశాఖ జిల్లా సబ్బవరం మండలం సబర్మలలో గత 7 సంవత్సరాల నుంచి మదర్ చారిటబుల్ ట్రస్ట్ సేవ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి గంగరాజు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇప్పటి వరకు 4 నేషనల్ అవార్డు అందుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి కాంచీరామ్ జన్మదిన వేడుకల సందర్భంగా అబ్దుల్ కలాం జాతీయ అవార్డును తిరుపతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, ఈ సేవా కార్యక్రమం 7 సంవత్సరాల నుంచి చేస్తున్నామని, ఇప్పటి వరకు 4 అవార్డులు వచ్చాయని, ప్రతి నెల పేదవారికి అన్నదాన కార్యక్రమం, ఆసుపత్రిలో రోగులకు సేవా కార్యక్రమాలు, ఫ్రూట్స్ అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ అవార్డు వచ్చినందుకు ప్రజలందరికీ రుణపడి ఉంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సూర్యనారాయణ శ్రీనివాస్, మహిళలు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని ఉద్దేశంతో నేషనల్ కమిటీ చైర్మన్ ఆఫ్ ఇండియా, బిఎస్సి నేషనల్ ప్రెసిడెంట్ నల్లా రాధాకృష్ణ గారు ఈ యొక్క సర్వీస్ని భారతటువంటి అనేక కుగ్రామాల్లో చేసినటువంటి స్వచ్ఛంద సేవకు గాను పరిశీలన చేసి ఎవరిని ఎంపిక చేశారు. గొప్ప వ్యక్తి, సరాసరి శాస్త్రజ్ఞుడు, భారతదేశానికి రాష్ట్రపతి చేస్తూ మిసైల్, ఫాదర్ ఆఫ్ మిసైల్గా పేరు తెచ్చుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు మన యొక్క గణతను చాటినటువంటి గొప్ప నాయకుడు, ఆ వ్యక్తి పేరు మీదుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జాతీయ అవార్డుని మాకు ప్రదానం చేయడం చాలా ఆనందంగా ఉన్నది. దీన్ని తిరుపతిలో 4వ సౌత్ ఇండియా నేషనల్ కాన్ఫరెన్స్ సభలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాంచీరామ్ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈ యొక్క జాతీయ అవార్డుని ప్రకటన చేయడం జరిగింది. దీన్ని నిన్న మధ్యాహ్నం 4 గంటలకి ఈ అవార్డుని చైర్మన్ గారు నల్లా రాధాకృష్ణ గారి చేతుల మీదుగా దీన్ని తీసుకున్నానండి. దీన్ని సభ్యులందరూ కూడా సుమారుగా 15 రకాల ప్రస్తుత సభా కార్యక్రమాలు విశాఖపట్నం జిల్లాలో ఒక సంవత్సరం తరఫున ఇన్ని సభా కార్యక్రమాలు, ప్రధానికి అన్నదానము, వస్త్రదానము, అదేవిధంగా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్, మొక్కలు నాటము, అవేర్నెస్ ప్రోగ్రామ్, లైబ్రరీ, వాహన సౌకర్యము, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రకరకాల ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా ఆర్ఫనైజ్కి నిత్యావసర వస్తువుల సరుకులు పంపిణీ, అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో భాగంగా పెరాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని తయారు చేయడం, అదేవిధంగా మిషన్ గుర్తుని త్వరలో ఓపెన్ చేయడం, ఇలాగా 15 రకాల ప్రభుత్వ సభా కార్యక్రమాలని చేస్తున్నందుకు మా సంస్థను గుర్తించి ఈ అవార్డుని ఎంపిక చేయడం సంస్థకి అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నది. దీనిలో ప్రధానంగా మా సంస్థ డైరెక్టర్లు సూర్యనారాయణ గారు, అదేవిధంగా శ్రీనివాసరావు గారు, ఏవో చైతన్య గారు, ఇతర డైరెక్టర్లు చిట్టమ్మ గారు, తారకేశ్వరి, సభ్యులందరి యొక్క కృషి ఫలితంగా, అదేవిధంగా దాతల సహకారము, అదేవిధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారంలో అన్నదండలతో స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సేవలకు గాను ఈ గుర్తింపు రావడం మేమందరం చాలా ఆనందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ కృతజ్ఞతలు అండి.